అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు సంచలన ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నేస్తే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు, ఒక లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కువ మందికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఈరోజు అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఒక తాజా న్యూస్ అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, అక్టోబర్ నాటికి ఏపీ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పి తాజా న్యూస్ అయితే. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి వచ్చే అవకాశం అయితే ఉందని స్పష్టంగా న్యూస్ అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ అయితే కసరత్ అయితే మొదలు పెట్టనుంది. సో అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు వస్తే మనకి అసెంబ్లీ రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం, ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి సో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీద వచ్చింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి అయితే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం, షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి అయితే ఉంది. సో దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సంబంధించి తాజా న్యూస్ అయితే ఇది. అదేవిధంగా కేంద్రం అయితే 10,000 కోట్లు అయితే మన ఏపీకి అయితే ఇవ్వడమే జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్టేట్ వాళ్ళు.